చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ ఎప్పుడూ చేస్తుంటారు. అలాగే ఈరోజు ఆ తిరుమల కొండ మీదకి జగనన్న అధికారంలో ఉన్నప్పుడు మోడీ గారు వచ్చారు, అమిత్ షా గారు వచ్చారు, ఎక్స్ సీజే రమణ గారు వచ్చారు, ప్రజెంట్ సీజే గారు వచ్చారు. అంతెందుకు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీతో సహా వెళ్లాడు, పవన్ కళ్యాణ్ గారు వెళ్లారు. లడ్డూలో ఏమాత్రం రుచి తేడా ఉంటే ఆ రోజే వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చుంటారుగా, ఎందుకు కంప్లైంట్లు ఇవ్వలేదు? ఇప్పుడు ఆ 5 సంవత్సరాల్లో ఏదో జరిగిందని నింద వేయటానికి ఈ రోజు టీటీడీని ఎంచుకొని తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్టను దిగజార్చడం ఎంతవరకు కరెక్ట్ అని భక్తులందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అండ్ మూడవది, ఈ రోజు ఎవరైతే బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారో వాళ్ళని నేను అడుగుతున్నా, ఇదే టీటీడీ బోర్డులో మెంబర్లుగా బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, మరి ఆ రోజు తప్పు జరిగితే వీళ్ళందరూ ఎందుకు మోడీ గారికి అమిత్ షాకి ఇన్ఫార్మ్ చేయలేదు, ఎందుకు దీని మీద చర్యలు చేపట్టలేదు అనేది నేను అడుగుతున్నా. అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికార పార్టీలో ఉన్న వేమిరెడ్డి ప్రశాంతి గారు ఆ 5 సంవత్సరాల కాలంలో ఈ పర్చేసింగ్ కమిటీలో 5 సంవత్సరాలు ఉన్నారు. అలాగే ఇప్పుడు మంత్రిగా ఉన్న పార్థసారథి గారు కూడా ఆ పర్చేసింగ్ కమిటీలో ఉన్నారు. మరి వాళ్ళని విచారించండి అండి, ఆ బోర్డ్ మెంబర్లందరినీ బయటకు వచ్చి మాట్లాడమని చెప్పండి, తప్పు జరిగిందా లేదా. ఈరోజు ఇంతమంది గొప్ప గొప్ప వాళ్ళు తిరుమలకు పోయి లడ్డు తిన్నా జరగని తప్పు, వాళ్ళ పర్చేస్ కమిటీలో ఉన్న వాళ్ళు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీలో చేరిన వాళ్ళని మాట్లాడకుండా కేవలం జగన్ గారిని టార్గెట్ చేసి మాట్లాడటం చూస్తే రాజకీయ లబ్ధి కోసం తిరుమల పవిత్రను భ్రష్టు పట్టిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న నీచ నికృష్ట రాజకీయాలు అందరూ కూడా గమనించి ఆ చంద్రబాబు నాయుడుకి బుద్ధి చెప్పమని కోరుకుంటున్నా. ఇక ఫైనల్ గా, తనని ఎవరు నమ్మరు అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఫ్రేమ్ లోకి తీసుకురావడం చూస్తున్నాం, ఇది కూడా మనం అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నానని పవన్ కళ్యాణ్ అంటున్నారు. ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు చేస్తారు? తప్పు చేసిన వాళ్ళు చేస్తారు. అంటే చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు, ఇది అబద్ధం, ఈ లడ్డూలో కల్తీ జరగలేదు, ఇది నాకెక్కడొచ్చి ఆ పాపం చుట్టుకుంటుందన్న భయంతో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారనేది ఈ రోజు మా అందరికీ అర్థమవుతున్న విషయం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో తిరుమల కొండ మీద 1000 కాళ్ల మండపాన్ని కొట్టేసింది చంద్రబాబు నాయుడు, దుర్గ గుడిలో క్షుద్ర పూజలు చేయించింది చంద్రబాబు నాయుడు, విజయవాడలో 25కు పైగా పవిత్రమైన దేవాలయాల్ని కూర్చింది చంద్రబాబు నాయుడు, పూజల్లో బూట్లు వేసుకొని పూజలు చేస్తూ అన్ని తొక్కేసింది చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి చంద్రబాబు నాయుడు కోసం ఎన్ని ప్రాయశ్చిత్త దీక్షలు చేసినా ఆయనైతే దేవుడు క్షమించడు, అలాగే హిందువులు కూడా చంద్రబాబు నాయుడిని క్షమించరు. ఆ పాపం నుంచి తప్పించుకోవడానికి పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష పవన్ కళ్యాణ్కి మాత్రమే పనికొస్తుంది. కాబట్టి ఇకనైనా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకుని జగనన్న మీద దుమ్మెత్తి పోసే కార్యక్రమాల్లో ప్రతిష్ట గంతగా దిగజారిస్తే తిరుపతి అమ్మాయిగా నేను ఊరుకునేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.